నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమై. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి, ఐ వెల్కమ్ యూ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఐల్ జస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ స్మాల్ ప్యాసేజ్, నాట్ ప్యాసేజ్, ఆన్ అ వర్స్ విచ్ సేస్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. It's Proverbs chapter 3 verses 5 and 6. It says like this: Trust in the Lord with all your heart and do not rely on your own insight. In all your ways acknowledge him and he will make straight your path. Trust in the Lord. ఈరోజు ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ అనేది, దేవుని మీద నమ్మకం ఉంచడం అనేది చాలా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎలా అంటే, ఈరోజు సమాజం లేకపోతే సొసైటీ లేకపోతే వరల్డ్ మనం చూసుకుంటే ఎక్కడ పట్టినా వైరస్, ఎక్కడ పట్టిన వ్యాధి, పెయిన్, బాధలు కలవరంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. చనిపోతున్నారు చాలామంది, చాలామంది తిండి లేక బాధపడుతున్నారు, కొంతమంది ప్లాన్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. స్టూడెంట్స్కి అయితే గ్రాడ్యుయేషన్ తీసుకొని జాబ్లో సెటిల్ అవుదాం అనుకుంటే వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ లేవు, ఉన్న జాబ్స్ పోతున్నాయి. సంఘాలు లేవు, ప్రార్థనలు లేవు. నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియానిటీ, ప్రతి ఒక్కరు ప్రార్థనలు లేవు దేవుని దగ్గర. అట్లా కలిసి ప్రార్థన చేద్దామంటే అది కుదరట్లేదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో హౌ కెన్ సమ్మన్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్? ప్రతి ఒక్కరికి ఈ యొక్క క్వశ్చన్ వచ్చి ఉంటుంది, అంటే ఈ యొక్క ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనే ఉంటుంది. ఈవెన్ నాకుంది చాలా. ఫస్ట్లో ఏదో అనుకున్నాను, కానీ పోగు పోగు ఒక నిరుత్సాహం, ఒక హోప్లెస్నెస్, ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఏమవుతుంది లైఫ్. ఇలా మీకు ప్రతి ఒక్కరికి మన అందరి మైండ్స్లో ఇది ఒక క్వశ్చన్గా ఈరోజు, ప్రశ్నగా ఈరోజు మిగిలిపోయింది. అయితే దేవుణ్ణి అడుగుతున్నాను, ఇన్ వాట్ వే ఐ కెన్ ట్రస్ట్ యూ లార్డ్, హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈ గాట్ మీ లైక్ ఐ వాస్ లుకింగ్ ఇన్ టు ద ప్యాసేజెస్ ఆఫ్ ఎక్సోడస్ అండ్ ఆ యొక్క ట్రయల్స్ని చూస్తున్నప్పుడు గాడ్ స్పోక్ విత్ మీ. ఐ జస్ట్ వాంట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ హౌ గాడ్ స్పోక్ విత్ మీ. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఎగిప్తు దేశం నుంచి కానాన్ దేశానికి వెళ్దామని మోషే వాళ్ళందరినీ పిలుస్తుంటే, మోషేను నమ్మి వాళ్ళు ఏం చేశారంటే, అందరూ రాత్రికి రాత్రే వాళ్ళ యొక్క బట్టలు సర్దుకొని సంచులు నెత్తి మీద పెట్టుకొని ప్రయాణమయ్యారు. అదే ఈ రోజుల్లో జరుగుతుంది కదా, కార్మికులు రాత్రికి రాకే ఇంకా మనం ఎక్కడో వేరే దగ్గరికైనా వెళ్తానో బ్రతుకుతామేమో అని చెప్పి రాత్రికి రాత్రి మూటలు కట్టుకొని మైళ్ళు మైళ్ళు నడుస్తున్నారే, అలాంటి ఒక సిచ్యువేషన్. ఒక నమ్మకంతో ఎక్కడన్నా పోయి బ్రతకొచ్చు. అలా దేవుణ్ణి నమ్ముకొని మోషే ఏం చేశాడంటే వాళ్ళందరినీ రమ్మన్నాడు. సరే వీళ్ళందరూ మూటలు కట్టుకొని
వెళ్తున్నారు. 600,000 మంది కానాన్ దేశానికి ప్రయాణం అవుతున్నారు, వెళ్తున్నారు. మనం చూడండి, బైబిల్లో చూస్తే కానాన్ దేశానికి, ఈజిప్టు దేశానికి 40 రోజుల్లో మనము వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే కాలినడకలో 40 రోజుల్లో ఆ యొక్క ప్రదేశానికి వాళ్ళు చేరుకోగలుగుతారు. హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ మీరు చదివితే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళకి 2 దారులు ఉండేవన్నమాట. ఒకటేమో కింగ్స్ హైవే అని ఒక దారి, తర్వాత కోస్టల్ హైవేస్ అని. కానీ అక్కడ వాక్యం చెప్తుంది, దేవుడే వారిని వేరే ఒక మార్గం గుండా తీసుకెళ్ళాడంట. అయితే నాకు ఒక క్వశ్చన్, ఇప్పటికీ చాలామందికి అదే క్వశ్చన్ ఉంటుంది, నాకు ఒక క్వశ్చన్, ఏంటి దేవా 40 రోజుల్లో సరే వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారని ఏం చేసావు, 40 రోజుల్లో వాళ్ళని తీసుకెళ్ళి కానాన్ దేశంలో వదిలేస్తున్నాను అన్నావు. కానీ 40 రోజులు వదిలేసుంటే అయిపోవు కదా, దాన్ని 40 సంవత్సరాలు చేసి వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు అనే క్వశ్చన్ అందరికీ వచ్చి ఉంటుంది. ఎందుకు 40 రోజులు వెళ్ళాల్సింది, 40 సంవత్సరాలు చేసింది దేవుడు? నాకు వచ్చింది ఆ క్వశ్చన్, ఏంటి గాడ్ వై ఇస్ దిస్? దాని తర్వాత చూడండి, లైక్ ఆ 40 సంవత్సరాలు కూడా దేవుడు వాళ్ళతో ఉన్నాడు, మేఘస్తంభమై అగ్నిస్తంభమై, లేదా వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా అన్నీ ఏ టు జెడ్ చూసుకున్నాడు, చేశాడు, హెల్ప్ చేశాడు, వాళ్ళతో ఉన్నాడు. అయినను ఒక క్వశ్చన్, వై గాడ్ వై, ఎందుకు 40 రోజులు కావాల్సింది, 40 సంవత్సరాలు తీసుకున్నావు? దెన్ ఐ అండర్స్టూడ్ ఇట్. ఉట్టి ఒక దారిలో, లైక్ ఒక రోడ్ వేసి పెట్టుంటే ఎవరైనా ఆ రోడ్లో మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతారు కదా. ఇప్పుడు ఒక రోడ్ ఉందనుకోండి, నార్మల్ రోడ్, ఆ నార్మల్ రోడ్లో ఎవరైనా, నేనైనా, మీ ఎవరైనా, మీ చుట్టుపక్కల వాళ్ళు అయినా, ఆ దారి తెలిసిన వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఆ రోడ్డు మీద మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతారు, ప్రయాణం చేయవచ్చు. కానీ మార్గమే లేని చోట ఆయన మార్గాలు వేసుకుంటూ తీసుకెళ్లే దేవుడని ఆయన నిరూపించుకున్నాడు. అక్కడ మార్గాలే లేవండి, వాళ్ళు వెళ్ళిన దారిలో కొండలు, సముద్రము, ఎడారి, అది మార్గం కాదు. కానీ అలాంటి సిచ్యువేషన్లో దేవుడు వాళ్ళకి మార్గం చూపిస్తున్నాడు. వెనకాల ఈజిప్టు ప్రజలు వస్తున్నారు, ముందు చూస్తే సముద్రము, ఇంకా అయిపోయింది, అక్కడే ఉండి చనిపోయి ఉండొచ్చు, మనం ఎందుకు ఈ రోడ్డు పైన వచ్చి చనిపోతున్నాం ఈరోజు, ఇక్కడ ఈ సముద్రం ముందు చనిపోవాలా ఇప్పుడు అనుకుంటున్నారు. సముద్రం ముందు వెళ్ళే వరకు వారికి తెలియదు సముద్రం గుండా కూడా వాళ్ళని నడుస్తారని. హల్లెలూయా. ఎవరైనా నడవచ్చు నార్మల్ దారిలో, కానీ సముద్రంలో మార్గాలు వేయగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన ప్లాన్స్ అన్ని, రోజు ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, ఒక సముద్రం ముందు నిలబడ్డం ఏందిరా, ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి, ఎలా, హౌ కెన్ వీ క్రాస్ ఇట్, అంతేనా అనే ఒక సిచ్యువేషన్లో గాడ్ ఈస్ స్పీకింగ్ టు దెమ్ టుడే. ఒకవేళ నీ సిచ్యువేషన్ ఎలా ఉందేమో, దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పాస్ ఇట్ ఓవర్, లైక్ ఈ మార్గం గుండా నేను వెళ్ళగలుగుతానా అనే నీ క్వశ్చన్ నీ మైండ్లో ఉండొచ్చేమో ఈరోజు. వై గాడ్ అనే క్వశ్చన్ నీలో ఉండొచ్చేమో ఈరోజు. నిజంగా నువ్వు ఏం చేయాలో నీకు మైండ్ అర్థం కాని సిచ్యువేషన్ ఉండొచ్చు ఈరోజు. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ట్రస్ట్ ఇన్ హిమ్, 6వ వాక్యం చెప్తుంది కదా, ఆయన మార్గములను సరళం చేయగలిగిన వాడు. నాట్ నో దట్ అక్కడ దారి లేదు కదా, హూ నోస్, డూ అ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, మిరాక్యులస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఐ మీన్ ఇట్స్ అ న్యూ ఫ్రేజ్ రైట్, ఎవ్వరు చూడనిది. ఇంతవరకు ఎవరు సముద్రం మధ్యలో ఒక రోడ్ వేసుకొని నడిచినట్లు ఇంతవరకు చరిత్రలో లేనిది, దే ఆర్ సీయింగ్ ఇట్. మై డియర్ ఫ్రెండ్స్, టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ, ఇఫ్ యు హావ్ లాస్ట్ యువర్ హోప్ ఇన్ గాడ్, ఇఫ్ యు లాస్ట్ యువర్ హోప్ ఇన్ యువర్ లైఫ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని నమ్ము ఈరోజు. హీ మేక్స్ యువర్ వేస్
ఆయన నీ మార్గములను సరళము చేయగలిగినవాడు. నో మ్యాటర్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టుడే, నో మ్యాటర్ యువర్ ఫైనాన్షియల్ క్రైసిస్, నో మ్యాటర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నో మ్యాటర్ యువర్ సిక్నెస్, నో మ్యాటర్ యువర్ లైఫ్. ఈరోజు నువ్వు అనుకోవచ్చు నా లైఫ్ ఏంటి, ఆఫ్టర్ దిస్ థింగ్ నా లైఫ్ ఏంటి, ఆఫ్టర్ వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, ఆఫ్టర్ ఈ సముద్రం ఎలా, ఐ హౌ, ఆ వై అనే క్వశ్చన్ ముందు యు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్. ఆ నెక్ ఆఫ్ ద మూమెంట్లో తీసుకెళ్ళే ఆయన అర్పితలు. నార్మల్గా వెళ్ళిపోయి ఉంటే దే కుడెంట్ సీ దట్ దిస్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఒకవేళ వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు తెలియదేమో వాళ్ళకి దేవుడు ఇదంతా చేయగలుగుతాడని. సమ్టైమ్స్ మన లైఫ్ కూడా నార్మల్గా వెళ్ళిపోతే వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ పవర్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సమ్టైమ్స్ గాడ్ వాంట్స్ టు షో దట్ హీఈస్ గాడ్. టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అ సమ్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో చేసిన దేవుడు అదే దేవుడు ఈరోజు సజీవుడిగా ఉంటూ మన మధ్యలో ఉంటూ మన జీవితాలను కూడా నిలబెట్టగలిగినవాడు. ఒక్కసారి ప్రార్థన చేద్దామా? లెట్ అస్ క్లోజ్ అవర్ ఐస్. నాతో పాటు ఏకీభవించండి. దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అవర్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మహాగణుడా, మహోన్నతుడా, నీకు నివాసుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న, నేడు, నిరంతరము మారని, కానీ మా జీవితాలను, మా జీవిత స్థితిగతులను మార్చగలిగిన సమర్థుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయన, ఈరోజు మా జీవితాల్లో మా ఎన్నో ఒడిదుడుకులు, శ్రమలు, బాధలు, కష్టాలు, చెప్పుకోలేని బాధలతో నేనా ఎంతో ఫ్రస్ట్రేషన్తో బ్రతుకుతున్నాం. బయట చూస్తే ఒక వ్యాధి వ్యాపిస్తుంది, మా సిచ్యువేషన్స్ అర్థం కావట్లేదు. వీటన్నిటిలోనూ మీ దగ్గర మేము వచ్చున్నాం రాజా, సహాయం కోరి వచ్చున్నాం, నీ మీద నమ్మకం పెట్టున్నాం రాజా, నిన్ను నమ్ముతున్నాం. ఈరోజు ఇన్ని రోజులు నిన్ను నమ్మకుండా బ్రతికామేమో, ఇప్పుడు ఈ క్షణం నుంచి మేము నమ్మడానికి సాయం చేయి. మాతో మీరు నడవండి, మాతో మీ యొక్క గొప్ప కార్యాలు చూపించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.